పార్ట్, అలాగే మన దీపికా పడుకునే గారి మధ్య రొమాన్స్ ఒక కిస్ ఏమైనా పెట్టుంటే డయట్ ఫ్యాన్స్. కమల్ హాసన్ గారి మీదే సినిమా మొత్తం రన్ అయ్యేది, ఆయన ఉంటే చాలు. ఇంకోటి సెకండ్ పార్ట్లో ఆయన మీద మొత్తం నడుస్తుంది, నువ్వు సినిమా చూసుంటే నీ క్లైమాక్స్లో తెలిసిపోయి ఉంటుంది. అదరగొట్ట నిజంగా కమల్ హాసన్ గారి యాక్టింగ్, నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారి స్టార్టింగ్లో చాలా బాగుంది. నేనైతే మాత్రం 5/5 ఇచ్చేస్తా, ఎందుకంటే నాకు చాలా బాగుంది, బాగా నచ్చి 3D చూసా. ట్రోలర్స్కి గో అదనమాట, ఎందుకనుకో ఆది పురుషుతో ఆగిపోయాడని చెప్పారు, రాజేశ్యామ్తో రాడ్లో ఉందని చెప్పారు, సల్లార్తో సెట్కి వెళ్ళిపోయాడన్నారా, నువ్వు వెళ్ళిపోతావు ఇంక సెట్కి. నీ మా నియమం కూడా చూపించుకో కొంచెం తప్పు. రివ్యూ అనేది తీసుకోండి, నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేయమాకండి. అది టోటల్ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఎలా ఉంది? క్యారెక్టర్ వైజ్ ఆల్రెడీ భైరవ క్యారెక్టరు ఆయన, మీరు ఇదే అమెజాన్ దాంట్లో యానిమేషన్ సిరీస్ చూసారా, దాంట్లోనే ఆయన క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పేస్తాడు. అదే దీంట్లో అనమాట, ఆయనకి యూరోస్ అనేది అవసరం, ఆ యూరోస్ సంపాదించాలి, ఎలా సంపాదిస్తాడు అనేది ఆయన క్యారెక్టర్ వరకు సినిమాలో. ఆ యూరోస్ సంపాదించాడా లేదనేది సినిమా చూడండి తెలిసిపోద్ది మీకు. పార్ట్ 2 కమల్ హాసన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. యూనిట్స్ అంటే యూరోస్ నేను ఎందుకన్నా తప్పు అన్నప్పుడు యూరోస్ అన్నాడు అని మీరు ట్యాగ్ లైన్ పెడతారు కదా దాని గురించి. బ్రో ఇప్పుడు సినిమాలో ఓవరాల్గా బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంది, బ్రహ్మానందం క్యారెక్టర్ గారు కామెడీ ఉంటుంది అనమాట, ఆ కామెడీలో అలా వెళ్ళిపోతుంది, కానీ ఆయన వల్ల సినిమా ప్లస్ అనేది ఏం లేదు, ఆయన యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా సిచ్యువేషన్లు తగ్గ యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ క్యారెక్టర్ ఎలా ఉంది? కమల్ హాసన్ గారిది అది ఆయన ఉండేది జస్ట్ ఒక 10-15 మినిట్సే ఉంటారు కమల్ హాసన్ గారు. ఆ రియాక్షన్స్ మీకు పార్ట్ 2 కమల్ హాసన్ గారిది ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 1 మనకి అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ చాలా బాగుంది, అలాగే విజయ దేవరకొండ గారిని చిన్నగా ఆయన, తర్వాత ఆర్జీవి గారు, అంటే ప్రతి ఒక్కరు ఒక చెయ్యి వేశారు. మన 600 కోట్ల సినిమాకి మనం హెల్ప్ చేస్తే ఒక మెట్టు ఎక్కితే హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది, గేట్స్ అయితే ఓపెన్ అయిపోయి ఇంకా ప్రభాస్ గారికి, ఇంకా ఆయన వెళ్ళడమే నెక్స్ట్, ఇంకా 5,000 కోట్లు అట్లానే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది పుష్ప మూవీ రికార్డు బదులు పట్టింది కదా, సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా అంటే 3RR ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చింది, దీనికి వచ్చే ఒక ఆస్కార్ కన్నా పెద్ద అవార్డు లేదు. ఆస్కార్ కన్నా పెద్ద అవార్డు ఏంటో చెప్పనా, ప్రభాస్ గారు హాలీవుడ్లోకి వెళ్ళిపోవడమే, హాలీవుడ్లో ఆయన్ని హీరోగా పెట్టుకుంటే ఇంకా ఆస్కార్ అవార్డులు తన్నుకొస్తాయి, ఇంకా వాళ్ళు క్యూ కడతా ఉంటారు. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. థ్యాంక్ యూ.